నాయకత్వం, దేశానికి ఘనత, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్తిల్లాలే, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్తిల్లాలే, భారతీయ జనత్వం, దేశానికి ఘనత, భారతీయ జనత్వం, దేశానికి ఘనత, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్తిల్లాలే, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్తిల్లాలే. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। भारतीय जनता, देशानी की जनता, जय जय जनता, भारतीय जनता, जय जय जनता, भारतीय जनता। भारत माता की भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। भारत माता की भारत माता की जय, भारतीय जनता, देशानी की जनता, नरेंद्र मोदी गारी नायकत्व, वर्तिल्ला करेगा, हम करेगा, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्व, वर्तिल्ला रे, नरेंद्र मोदी गारी नायकत्व, वर्तिल्ला रे। సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన 24th వాడు ఈతల పట్టణంలో వారి జయంతి జరుపుకోవడం జరిగింది. పండిట్ దీనదయాళ్ గారు సెప్టెంబర్ 25 1916లో ఉత్తరప్రదేశ్లోని మదురైలో జన్మించారు. అక్కడ శ్రీకృష్ణ మహానుభావుడు జన్మించినటువంటి జన్మస్థలంలో ఇలాంటి మహానుభావుడు జన్మించడం గర్వకారణం. ఆయన జనసంఘ సిద్ధాంతకర్త మరియు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో మొదలు 303 సీట్ల వరకు సాధించిందంటే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారంగా నడుచుకుంటేనే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంది. దేశవ్యాప్తంగా మోడీ గారు, యోగి గారు, అమిత్ షా గారు ఇలాంటి మహానుభావులందరూ ఆయనతో ప్రేరణ పొంది ఈరోజు భారతదేశాన్ని రామరాజ్యం దిశగా తీసుకుపోతున్నారు. వారి జీవితకాలంలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి వారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఈరోజు వరకు కూడా వచ్చే జనరేషన్ వరకు కూడా తీసుకువెళ్ళే విధంగా భారతీయ జనతా పార్టీ రూపొందించబడింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య గల పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఇలాంటి మహనీయులందరి కృషి వల్ల ఈ రోజు ఈ పరిస్థితిలో మన భారతదేశం ఉంది. ముందు కూడా మన రాష్ట్రంలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాలు కానీ మన పార్టీ అధికారం రావడానికి వారు ప్రతిపాదించిన సిద్ధాంతమే ముఖ్య కారణం. మిత్రులారా, లేడు జగిత్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ నాయకులు రాముగారి ఆధ్వర్యంలో స్థానికంగా శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మరి గౌరవనీయులు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా గత 10 రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలు భారతదేశం మొత్తంలో కూడా బీజేపీ నిర్వహిస్తూ ఉన్నది. బీజేపీఎం బీజేపీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ కరోనా కష్టకాలంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆదుకున్నటువంటి పస్తులున్నటువంటి వ్యక్తులకు కడుపులు నింపినటువంటి చరిత్ర బీజేపీ. మరి గౌరవ ప్రధానమంత్రి పిలుపునందుకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంకొక మహానుభావుడు ఇలాంటి భారతరత్న అందించినటువంటి వ్యక్తులు దీనిదయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినం కావడం కూడా గొప్ప విషయం. మరి గౌరవనీయ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మోడీ గారు లాంటి ఒక భారతరత్నాలు అందించినటువంటి గురువులు వారు. మరి అంత్యోదయ సిద్ధాంతం ప్రతి వ్యక్తికి భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతంలో ఉండే వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పి ఆశించి ఏకత్వత మానవతావాదం అనేటువంటి ఒక విలువలు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రపంచానికి ఒక జ్ఞానభిక్షను పెట్టినటువంటి వ్యక్తి గౌరవనీయులు దీనిదయాల్ ఉపాధ్యాయ గారు. మరి అలాంటి ఒక వ్యక్తి యొక్క శిష్య బృందమే వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అనేక మంది 18 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, గౌరవనీయ రాష్ట్రపతి కావచ్చు, గౌరవనీయ ఉపరాష్ట్రపతి కావచ్చు, వీళ్ళంతా కూడా వారి యొక్క శిష్య బృందం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఒక వ్యక్తి యొక్క నిర్మాణం చేసిన సంస్థ ఈరోజు ప్రపంచంలో ఒక అత్యధిక సభ్యులు గల సంస్థగా, అత్యధిక ప్రేత పశువులు ఉన్నటువంటి ఒక భారతదేశమే కాదు ప్రపంచం గర్వించే ఒక నాయకునిగా తయారు చేసినటువంటి మోడీ గారి యొక్క గురువు వారు. ఈ సందర్భంగా మేము సేవా కార్యక్రమాలు భారతదేశం మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా భారతీయ జనతా పార్టీని గల్లీ గల్లీలో కూడా, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా ఇక ముందు ఆదరించవలసిందిగా మేము ప్రజలకందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు.